నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. శాసన మండలి ద్వైవార్షిక ఎన్నికలకు ఓటర్లుగా నమోదు చేసుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కేవీఎన్ చక్రధరబాబు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు నగరంలోని వీఆర్పీజీ కాలేజీలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్చి 13న శాసన మండలికి జరగబోవు ద్వైవార్షిక ఎన్నికలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రక్రియలో కీలక పాత్ర వహించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా జిల్లాలోని సీనియర్ అధికారులను నియమించామన్నారు. వీరికి 2 విడతలుగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి విడత శిక్షణా తరగతుల్లో బ్యాలెట్ బాక్సుల నిర్వహణ గురించి ప్రయోగాత్మకంగా చూపిస్తూ శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. 2వ విడత శిక్షణలో ఓటు హక్కు వినియోగించే విధానం తదితరాల గురించి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం గురించి స్వీప్ కార్యక్రమం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన పెన్ మాత్రమే వినియోగించాలన్నారు. వేసిన ఓటు ఇన్వాలిడ్ డేట్ కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నుడావిసి బాపిరెడ్డి, డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, ఆత్మకూరు ఆర్డీఓ కరుణకుమారి, ఏపీఎం ఐపీపీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు సజావుగా విధులు నిర్వహించడానికి వారికి అన్ని అంశాల మీద కూలంకషంగా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమాలు ఈరోజు బీఆర్ కళాశాలలో ప్రారంభించడం జరిగింది. జిల్లా నుంచి రిజిస్టర్డ్ ఆఫీసర్స్ని, సఫిషియంట్లీ సీనియర్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేసి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈ డ్యూటీస్కి నియామకాలు పూర్తి చేశాము. ఆ పెన్ యూటిలైజ్ చేసుకుంటూ సీరియల్ నెంబర్ వైజ్ వారు బ్యాలెట్ పేపర్లో వారి ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. రోమన్ సంఖ్యలో కానీ లేదా న్యూమరల్ నెంబర్స్లో కానీ వారు ఓటును వినియోగించుకోవాలి. వేరే ఇతర ఎటువంటి సింబల్స్ కూడా అందులో వేయడానికి ఉండదు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాలెట్ పేపర్ ఎలా మళ్ళా దాన్ని ఫోల్డ్ చేసి బ్యాలెట్ బాక్స్లో వేయాలి, వీటన్నింటి అంశాల మీద కూడా పోలింగ్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే డిస్ట్రిబ్యూషన్ మార్క్ వేయడం కానీ, ఇండియన్ పోలింగ్కి అప్లై చేయడం కానీ, ఇతర పోలింగ్ ఆఫీసర్స్ యొక్క విధులు కూడా వీరికి తెలియజేయడం జరుగుతుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.